అక్క ఏం పేరు అక్క నిమ్మలం కూసును నా పేరు పరమేశ్వరి పరమేశ్వరి నిన్నమొన్న బానే పోయినామంట ప్రచారాలకు పోయినావా ఆ పోయినా ఎట్లుంది మరి ఎట్లా రాజకీయం ఎట్లా నడుస్తుంది బాగా బానే నడుస్తుంది ఎవరు బాగా ఎవరు ఎక్కువ తిరుగుతారు కేసీఆర్ దర్పున ఎక్కువ తిరుగుతున్నారు ఎవరు టిఆర్ఎస్ వాళ్ళ టిఆర్ఎస్ వాళ్ళు మీ ఓట్ ఎక్కడ పోయేటట్టుంది మరి టిఆర్ఎస్ వాళ్ళకా బీజేపీ వాళ్ళకా కాంగ్రెస్ వాళ్ళకా కారు గుర్తు వాళ్ళకు ఎందుకు వాళ్ళకి ఎందుకు ఎత్తావు అభివృద్ధులు బాగా చేస్తాండు కాబట్టి అంటే ఎట్లా అభివృద్ధి చేసిరక్క కళ్యాణ్ లక్ష్మి కొంతమందికి వస్తుంది మళ్ళీ నల్లల అభివృద్ధి చేసిండు ఇట్లా బాగానే చాలా చేస్తాడు ఆయన అందుకోసమే మరి ఇప్పుడు ఈటల రాజేందర్ కూడా బాగానే అభివృద్ధి చేసిండు అంటున్నాడు ఆయన కూడా మళ్ళీ పడుతుంది కదా మళ్ళీ నాకేయాలని ఆయన కూడా అంటున్నాడు కదా ఆయన చేసింది అనేది అయితే బయటికి ఎక్కువనైతే తెలియదు కానీ ఇప్పుడు కేసీఆర్ ఖచ్చితంగా చేస్తాడు లలిత బంధు గురించి అని నమ్మకంతో అయితే ఉన్నారు జనాలు ఇదివరకు మరి పింఛన్లు రైతు బంధు ఇవన్నీ వచ్చినాయి మీకు వచ్చినాయి పింఛన్లు నడుస్తానే రైతు బంధు కూడా నడుస్తుంది కొత్త రేషన్ కార్డు కూడా ఏమన్నా మరి చేసుకో వచ్చినాయి కొత్త రేషన్ కార్డులు కూడా వచ్చినాయి ఊరేట్లుంది మరి అభివృద్ధి పరంగా నల్లాలు మోరీలు రోడ్లు అవన్నీ కూడా ఇంప్రూవ్ అవుతాను ఇప్పుడిప్పుడే ఇంకా అంత పూర్తిగా కాలేదు మా ఊర్లోనే అయితే అంతే కాంగ్రెస్ పార్టీది ఏం లేదు అక్క ఇక్కడ ఏం లేదు ఇక్కడ ఎక్కువ ఎవరికెవరికి పోటీ ఉంది ఇక్కడ మరి కేసీఆర్ కు ఇటల్ రాజేందర్ వాళ్ళకే ఎక్కువ పోటీగా నడుస్తుంది రెండే ఇప్పుడు కేసీఆర్ మరి గెలుస్తీనివాస్ యాదవ్ ను నిలబెట్టిండు గెలుస్తాడా గెలుస్తీనివాస్ యాదవ్ ఖచ్చితంగా గెలుస్తాడు పక్క పక్క వచ్చిపోయాడు ఐట ఏమన్నా ఆ అంటే మొన్న మీటింగ్ ఉన్నప్పుడు వచ్చిండు ఇల్ల అక్కడ హుజరాబాద్ లో వచ్చిండు ఇక్కడ గుడికాడ కూడా మీటింగ్ అయితే వచ్చిండు ఏమన్నాడు మరి ఏమన్నాడంటే ఆయన చేస్తా ఖచ్చితంగా పేదలకు మాత్రం కరెక్ట్ నేను అన్ని చేస్తా అని చెప్పిండు దళిత బంధు ఖచ్చితంగా చేయగలుగుతా ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇస్తాను కూడా చెప్పిండు ప్రతి ఒక్కటి నేను కేసీఆర్ చెప్పినట్టే చేపిస్తా అని చెప్పిండు సీఎం సార్ సభ కోలేదా మరి మొన్న పెట్టింది కదా సభ పోయినాం పోయినా ఏం మాట్లాడి సీఎం సార్ చూసినావు దగ్గరికి చూడలేదు నేను దూరం మాట్లాడమని అంటే మాట్లాడాను కదా ఏం మాట్లాడినారు తిన్నావా వినవాళ్ళు లేదు మాకు అంత దూరంగా ఉన్నాం కాబట్టి బాగా అంటే పర్టికులర్గా కరెక్ట్గా వినవాళ్ళు లేదు మాకు మొత్తం మీద అయితే ఇక్కడ ఎక్కువ మంది ఎవరికి ఓట్లు వేస్తారు కారు గుర్తుకే వేస్తారు ఖచ్చితంగా అబ్బా ఏం పేరే నా పేరు కుమరవ్వ కుమరవ్వ ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి మేము హుజరాబాద్ అందరు వచ్చిపోతారు అంటే తిరుగుతారా మీ ఊరికి ఎవరైనా తిరుగుతారు తిరుగుతారు వస్తారు పోతా పింఛన్ వస్తుందా నీకు వస్తాను ఎన్ని వస్తున్నాయి 2000 ఎవరిస్తారు 2000 మరి ఎవరు ఇస్తారు కేసీఆర్ ఇస్తాను కేసీఆర్ ఇస్తాడా మరి ఇప్పుడు ఎలక్షన్ వస్తున్నాయి కదా మరి ఓటు ఎవరికి ఇచ్చినట్టు ఆయనకే ఇస్తాం కేసీఆర్కి ఇస్తావా ఎందుకు మరి ఈటల్ రాజేందర్ కూడా ఇలా వాడుతున్నాడు కదా ఇక్కడికి వెళ్ళి మనం దృష్టిలో పెట్టుకోవాలి ఇళ్ళకెత్తా వాళ్ళకెత్తానని మనకు దృష్టిలో మనకు ఆదుకున్న వాళ్ళు వాళ్ళే తల్లిదండ్రులు అనుకున్నాయి మనకు మంచి మేలు చేసిన వాళ్ళు వాళ్ళకెయ్యాలి ఇప్పుడు నీకైతే మేలు ఎవరు ఎక్కువ చేసారు మరి మేలు ఎక్కువ ఎవరు చేసారు బాగా ఇప్పటికైతే కేసీఆర్ చేస్తాడు అన్నట్టుగా అందరికి ఉన్నది లోకం అందరికి ఉన్నది ఇంకేమేం చేసిన కేసీఆర్ ఏమని తెలుసావా నీకు నల్లలు ఇవన్నీ వచ్చినాయి మీకు నల్లలు వచ్చినాయి కేసీఆర్ అక్కడి మన అక్కడ కాలువ నీళ్ళు వచ్చినాయి కాలువ నీళ్ళు వచ్చినాయా వస్తాయి నల్లలు వస్తాయి రోడే మంచిగా కాలేదు ఇంకా సారు నీళ్ళు మురికి కాలువలకు జ్వరాలు వస్తున్నాయి మంచిగా ఉంటాయి ఫానాలు అయితే ఇప్పుడు మొత్తం మీద కేసీఆర్ సార్ గెలుస్తారు అయితే గెలుస్తాడు పక్క ఎవరు నిలబెట్టినా గెలుస్తారు అయితే ఆయమ్మ ఏమున్న అక్కడికి వస్తే ఒక ఆయన అంటాడు కదా మాకుల పైన నీ పెద్ద కొడుకు ఏమిచ్చిండవా అంటాడు నన్ను అక్కడికి రాలేదు మేము మొన్న మీటింగ్ నాడు అక్కడికి వచ్చినాము బస్సు దొరకకపో తిరిగి తిరిగి గావరైనా చూసినా వాళ్ళే నీ పెద్ద కొడుకును చూసినాం కేసీ మీద చూసినాం ఒక ఆయన అంటాడు మా ఎవరైనా నీ పెద్ద కొడుకు వచ్చిపోతాడు అని అంటాడు నా పెద్ద కొడుకు అన్న మరి నా పెద్ద కొడుకు వేయిండు పెద్దలప్పుడు నా పెద్ద కొడుకు వేయిండు అన్నం పెట్టి కొడుకు వేయిండు ఆయనే పెద్ద కొడుకు అనుకుంటే పెద్ద కొడుకు అయితే అంతే సభలు ఏం మాట్లాడినా వాళ్ళు విన్నావు ఏమన్నా ఇన్న కానీ కొన్ని జ్ఞాపకం ఉన్నాయి కొన్ని జ్ఞాపకం లేవు నాకు ఎగంత మందిలో అయితే వచ్చినాం అక్కడికి గెలుస్తాడు అక్క ఏం పేరు దారా పద్మ ఇప్పుడు నీకు తెలిసే ఉండొచ్చు హుజరాబాద్ ఎలక్షన్లు వచ్చినాయి అందరు తిరిగిపోతారు పార్టీ వాళ్ళు ఏమనిపిస్తుంది ఇట్లా ఏం లేదు దళితులకు 10 లక్షలు ఇస్తామని అంటున్నారు కదా అది ఇస్తే అందరికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అని అనుకుంటున్నాం ఏమో ఎలక్షన్స్ కోడ్ వస్తే ఇంత తొందరలు వస్తే ఇవ్వకపోవచ్చు దాదాపు దూరం అయితే ఇవ్వచ్చు ఇస్తే మాత్రం అందరం లబ్ధి పొందుతాం మమ్మల్ని కూడా కొంచెం మధ్య చేసినట్టు ఉంటుంది కదా ఇదివరకు ఈటల రాజేందర్ గారు ఇక్కడ ఎమ్మెల్యే ఉండే అభివృద్ధి చేసిరామని అయినా కొంతవరకు అంటే కొంతవరకు
అయినాయి, పూర్తిగా కాలేదని కాదు, కొంతవరకు పోతే కొంతవరకు అయినాయి. ఎవరైనా కూడా 100% చేయలేరు కదా, ఎంతో కొంతవరకు అయినాయి. ఇప్పుడు మరి ఇక్కడ కేసీఆర్ గారు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను నిలబెడుతుండు టీఆర్ఎస్ నుంచి, అక్కడ బీజేపీ నుంచి ఈటల రాజేంద్ర గారు నిలబడ్డారు. ఈ గెలుపు ఎవరిది వైపు ఉండొచ్చు అంటారు? ఎవరు అభివృద్ధి పనులు ఎక్కువ చేస్తే మాకు ఎవరికి హెల్ప్ ఉంటే వాళ్ళకి వేస్తాం మేము ఓటు. మరి ఇప్పటివరకు ఎవరు అభివృద్ధి చేసారు బాగా మీకు? ఎవరనేది లేదు, వాళ్ళు చేసేదాన్ని బట్టి మేము ఓటు అనేది నిర్ణయించుకుంటాం. ఇప్పుడు అంటే దళితులకు 10 లక్షలు ఇస్తున్నాడు కదా, అట్లా పోతాయా ఓట్లు? లేకపోతే ఇస్తే మాకు, మేము ఎలిజిబుల్ అయ్యి అందరు లబ్ధి పొందితే వేస్తాం, లేకపోతే లేదు. మొన్న సీఎం కేసీఆర్ గారు సభకు పోయిరా? అసలు పోయినాం. పోయిరా? ఆ రోజు చెక్కులు ఇచ్చారు కదా, మీ ఊర్లో ఎవరికైనా వచ్చినాయా? మా ఊర్లో అంటే ఇల్లంతకుంటలో వచ్చినాయి, మా లక్ష్మణ పల్లెలో ఎవరికి రాలే. ఇప్పుడు సర్వే కూడా చేస్తున్నారు కదా అందరి పేరు? వస్తే అంట మరి చెప్పలేము, వస్తే ఇస్తే అంటే మాకు ఆశ అంతే, దాన్ని బట్టే మేము ఆలోచించుకుంటున్నాం ఇస్తారా ఇవ్వరా అన్నది ఇక వాళ్ళకి తెలుసు. ఒకవేళ ఇస్తే ఏం చేస్తావు ఒక 10 లక్షలతో? ఏ బిజినెస్ పెడతావు? సూపర్ మార్కెట్ పెట్టుకుంటాం. ఇప్పుడు ఇంకా పెన్షన్లు కానీ డబుల్ బెడ్రూమ్లు ఇంటింటికి నల్ల రైతు బంధు వస్తున్నాయి ఇవన్నీ? ఏం వస్తలేవు. చూడండి అగో రోడ్లు, డబుల్ బెడ్రూమ్ అన్నారు, శాంక్షన్ అయినాయి అన్నారు, ఇంతవరకు అయితే డబుల్ బెడ్రూమ్ రాలేదు. దళితులు అంటే మామూలుగా ఏసీలు అంటే దాదాపు ఏమి ఉండవు, ల్యాండ్స్ అయితే ల్యాండ్ లాడర్స్ అయితే కాదు, కాకపోతే ఇట్లాంటి వాళ్ళని కొంచెం హెల్ప్గా చేస్తే బాగుంటుంది. ఎవరైనా ఏ పార్టీ వాళ్ళైనా కూడా ప్రజలకు కొంచెం ఉపయోగకరంగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు 10 లక్షలు అనేది మంచిది అంటారా కాదంటావు? మంచిదే, అభివృద్ధి ఎందడానికే కదా, మనం ఇంట్లో వాడుకోవడానికి ఆ వీటికి కాదు కదా, మనం దాటి ద్వారా లబ్ధి పొంది మనం బ్రతకడానికే కదా, ఉపాధి పొందడానికే కదా ఇచ్చేది. సో అయితే కా ఇప్పుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ కూడా గురించి చాలా మంది తెలియదు అంటున్నారు, నిజంగా తెలుసా తెలియదు ఆయన గురించి? ఎక్కువ నాకు తెలిసి కూడా నాకు కూడా ఎక్కువ తెలియదు. మరి ఇప్పుడు ఎవరు గెలుస్తారంటావు? మరి నీకు తెలిసినంత వరకు ఇక్కడ ఎవరు గెలుస్తారు అనేది మనం నిర్ణయించలేము కదండి, అంటే ప్రజలే కదా నిర్ణయించేది. ప్రజలంటే అందరి అభిప్రాయం ఒకటేలా ఉండదు కదా. మీ అభిప్రాయం ఏముందని? నా అభిప్రాయం ఏమున్నది, ఎవరికి ఎవరైతే ప్రజలలోకి వచ్చి ప్రజలలో గురించి ఆలోచించి వాళ్ళ బాధలు ఏంటి, వాళ్ళకి అసలు ఏంటి అని చెప్పి ఎవరైతే చేస్తారో అట్లాంటి వాళ్ళకి గెలుస్తారు అన్నది నా ఒపీనియన్. ఓకే అక్క. బాబు ఏం పేరు? దారసమ్మయ్య. దారసమ్మయ్య, ఎట్లుంది ఇక్కడ ఎలక్షన్లో, ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా అంటే మాకు టీఆర్ఎస్కే ఉంది. ఎందుకు టీఆర్ఎస్ ఎందుకు ఉంది? మాకు మా బిడ్డ పెళ్లి చేస్తే కళ్యాణ లక్ష్మి వచ్చింది. ఎన్ని ఇచ్చిరి? 116,000 వచ్చినాయి. లక్ష్మి వచ్చినాయి. ఇంకేమేం పని చేసారు టీఆర్ఎస్? మరి అదైతే నాకు వచ్చింది. ఇప్పుడు దళిత బంధు కింద రాసుకోపోతున్నారు, రాసుకున్నారు కూడా. మేము మాకు దళిత బంధు కూడా ఇస్తా, వర్తిస్తుంది, వస్తుంది అన్నాడు. వస్తే ఏం చేస్తావు దళిత బంధు? ఏ బిజినెస్ పెడతావు? సూపర్ మార్కెట్ ఏదో రాసుకున్నాం, వస్తే పెట్టుకుంటాం. అయితే అంట అన్నీ దళితులకు ఇస్తాడు 10 లక్షలు? ఇక ఇచ్చేది ఏంది, ఇస్తాను అన్నాడు గ్యారంటీగా. ఇస్తాడు, ఆయన ఇస్తాడు కూడా, అన్ని ఎన్నో చెప్పిండు, అన్నీ చేస్తాడు. కళ్యాణ లక్ష్మి అన్నాడు అవి చేసాడు, 2,000 పింఛన్ అన్నాడు పింఛన్ ఇస్తాడు, ఆయన చేసే పనులు అన్నీ చేస్తాడు. అది డబుల్ బెడ్రూమ్ కూడా కొన్ని జిల్లాలలో కొన్ని నియోజకవర్గాలలో అయినాయి, కాకపోతే హుజూరాబాద్ కాన్స్టిట్యూషన్లో కాలేదు, ఇటల్ రాజేందర్ చేయలేదు. ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ వీళ్ళు కూడా ప్రపోజల్ రాసుకపోయారు. డబుల్ బెడ్రూమ్ లేకున్నా ఇంటి ఖాళీ స్థలం ఉంటే ఆ స్థలంలో మీకు శాంక్షన్ చేస్తా అన్నాడు. ఇప్పుడు ఇటల్ రాజేందర్ మళ్ళీ నిలబడ్డాడు, ఇప్పుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ నిలబడ్డాడు టీఆర్ఎస్కి వెళ్ళి, ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఎవరు నిలబెడతారు? మరి మూడు పార్టీలలో ఏ పార్టీ గెలిస్తే అభివృద్ధి అయితే అంటారు? టీఆర్ఎస్. ఆయన గెలుస్తాను. మరి గెలుస్తాడా? గెలు శ్రీనివాస్ యాదవ్ ఎవరు తెలియదు అంటారు ఇక్కడ? తెలుసు, తెలుసా? ఆయన పార్టీలో పనిచేసాడు, చిన్నప్పటి మొదటిసంది తిరిగండి. ఇప్పుడు ఇంకా ఇవి వచ్చినాయి, రైతు బంధు వస్తుంది ఇక్కడ. రైతు బంధు వస్తుంది, వస్తుంది, అందరికి వస్తుంది. మరి ఇంకోటి, ఎలక్షన్ రూల్ ఇంకా స్టార్టే కాలేవు, నోటిఫికేషన్ రాలేదు, మరి ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు ఒకవేళ నోటిఫికేషన్ వస్తే మళ్ళీ మధ్యలో ఆపితేనే దళిత బంధు ఆపుతారంట అట్లా? ఇక అప్పుడు అంటే ఎలక్షన్ కోడ్ పెడితే ఎలక్షన్ కోడ్ ముందే ఇవ్వాలి. అవి అవుతుందంటా? మరి ఎలక్షన్ కోడ్ కంటే ముందు అవుతుందా అంటే చేస్తాడు. ఒక్క ఎందుకంత నమ్మకం కేసీఆర్ మీద? నమ్మకం ఉన్నది, ఆయన ఛాలెంజ్ అంటే ఛాలెంజ్. మన సభకు పోయినావా? మరి పోయినా. ఏమన్నాడు? ఏం మాట్లాడండి. మాట్లాడండి, ఇష్టం ఏదన్నా మీరు మీకు నచ్చింది పెట్టుకోండి, మేము దళిత బంధు ప్రతి కుటుంబానికి ఇస్తాను. ఇప్పుడు గెలు శ్రీనివాస్ యాదవ్ కూడా వచ్చిపోయాడు. మరి వచ్చిండు. ఏమంటున్నాడు? వచ్చిండు, మంచిగానే మాట్లాడండి, మంచిగానే ఉన్నాడు. మేము ఆయనకే మా సపోర్టు, కారు గుర్తుకే ఓటు.